నారా హమారా, నారా హమారా. మన రాష్ట్ర ముస్లిం ప్రజల ఆత్మీయ బంధువు, నిరంతరం ప్రజల కోసం శ్రమించే నేత నరేంద్ర మోడీ లాంటి ఫాసిస్ట్ ప్రధానికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. స్వాగతం సార్. ముస్లిం సమాజం మీకు లేచి నిలబడి స్వాగతంగా స్వాగతం తెలుపుతుంది. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందుకే ఇవాళ ముస్లిం సమాజం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతు తెలపటం కోసం గుంటూరుకు నారా హమారా, చంద్రబాబు హమారా, నారా హమారా, టీడీపీ హమారా అనే నినాదంతో మీ దగ్గరకు సగౌరవంగా స్వాగతం చెప్తుంది సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సాగిస్తున్నటువంటి పోరాటం మనందరికీ ఆదర్శనీయం. మిత్రులారా, ఈ దేశంలో ఏ రాజకీయ నేత చేయని సాహసం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సెక్యులర్ వ్యవస్థ పరిరక్షణ కోసం, సెక్యులర్ వ్యవస్థ పరిరక్షణ కోసం, మైనారిటీ ప్రజల హక్కుల సంరక్షణ కోసం మన ముఖ్యమంత్రి ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకులు, మనందరికీ తెలుగు వారికి అత్యంత ప్రియమైన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ మనందరికీ గౌరవ మనందరికీ గౌరవనీయులు. గుంటూరు నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించిన స్వర్గీయ లాల్జాన్ బాషా గారికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నివాళులు అర్పించారు. జోహార్ లాల్జాన్ బాషా, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా హమారా, నారా హమారా, నారా హమారా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. మైనారిటీ వర్గాల ఆత్మీయ బంధువు, రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముస్లిం సమాజం పరిరక్షణ కోసం కృషి చేస్తున్న నిత్య కృషి వలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ముస్లిం సమాజం సగర్వంగా స్వాగతం పలుకుతుంది. నరేంద్ర మోడీ లాంటి ఫాసిస్టు ప్రధానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సాహసోపేతమైన పోరాటం మనందరికీ ఆదర్శనీయం. మిత్రులారా, ముస్లిం ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదుకోవటానికి ముందుకు వస్తున్నారు. వారి నాయకత్వంలో మన సంక్షేమం, అభివృద్ధిని సాధించాలని మనవి చేస్తూ ఇప్పుడు దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరూ తమ తమ సీట్లలో ఆసీనులైతే సభా కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి ప్రార్థనా గీతం ఉంటుంది. పెద్దలు, మిత్రులందరూ మీ మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. నారా హమారా, నారా హమారా. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. వేదిక మీద ఉన్న నాయకులందరూ దయచేసి ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమం మనం కొనసాగించవలసి ఉంది. 13 జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, చంద్రబాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముస్లిం మహిళలు కూడా
ఏనాడు రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనని ముస్లిం మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వచ్చి ఉన్నారు. కాబట్టి సభ నిరాటంకంగా కొనసాగటానికి వేదిక మీద ఉన్న పెద్దలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. సభా ప్రాంగణంలో ఎంతమంది అయితే మిత్రులు ఉన్నారో బయట రోడ్ల మీద కూడా క్రిక్కరేసి ఉన్నారు. కాబట్టి పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి, దయచేసి బయట మీరు నిలిపివేసిన వారందరినీ కూడా సభా ప్రాంగణంలోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు విజ్ఞప్తి, దయచేసి మీ మీ సీట్లలో ఆసీనులు కండి. 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం ప్రజానకం కదిలి వచ్చింది మిత్రులారా. తెలుగుదేశం పార్టీకి చరిత్రాత్మకమైనటువంటి సభ, ముస్లిం సమాజం మొత్తం తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని నిశ్చయించుకున్నటువంటి సభ, రాబోయే 20 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని, తెలుగుదేశం పార్టీ విజయం కోసం మనమందరం కూడా ఏకతాటి మీద నిలబడి కృషి చేస్తామని సంకల్పం తీసుకునే సభ. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, దయచేసి ముందుగా మీరు మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సభా కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి. దయచేసి మిత్రులు, పెద్దలందరూ వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభ ఈ రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పే సభ. సోదరులారా, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం సమాజం మొత్తం తరలి వచ్చినటువంటి సభ, మైనారిటీ సమాజం ఏకతాటి మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతు తెలపడం కోసం నిరంతరం కదిలి వస్తున్నటువంటి సభ, చైతన్య తరంగాలుగా ప్రభంజనంగా రాష్ట్రం నలుమూలల నుంచి సామాన్య కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు తరలి వచ్చారు. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు, మీరు దయచేసి క్రమశిక్షణ పాటించండి. అందరూ మీ స్థానాల్లో ఆసీనులు అవ్వవలసిందిగా కోరుతున్నాం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం నారా హమారా. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు, జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజానీకం తరలి వచ్చారు. అజీజ్ భయ్, మిత్రులు, నెల్లూరు మేయర్ అజీజ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక మీద ముందు భాగంలో ఉన్న పెద్దలు కూర్చుంటే సభా కార్యక్రమం మొదలవుతుంది. వేదిక మీద ఉన్న మిత్రులు సహకరించాలి. నెల్లూరు మేయర్ అజీజ్ గారు లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.